సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ని సోనీ 10 నెట్వర్క్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతం ఈ సంస్థను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ సంస్థను యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఈ సంస్థను 2 on 2లో లాంచ్ చేయడం జరిగింది. అప్పటికి కేవలం 2 ఛానల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి. అప్పటికి ఛానల్స్ కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అందుబాటులో ఉంది. 2002లో లాంచ్ చేసినప్పుడు 2 ఛానల్స్ మాత్రమే ఉండేది, అవి 10 క్రికెట్ మరియు 10 గోల్ఫ్. అయితే 2004లో జీ నెట్వర్క్ వాళ్ళు తనకంటూ స్పోర్ట్స్ ఛానల్ను లాంచ్ చేస్తే సోనీ వాళ్ళు ఈ ఛానల్ను 35 కోట్ల రూపాయలతో సొంతం చేసుకున్నారు. 2010లో జీ స్పోర్ట్స్ని 10 యాక్షన్గా మార్చడం జరిగింది. అప్పటికి కేవలం ఈ ఛానల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాత్రమే అందుబాటులో ఉంది. 2015లో 10 క్రికెట్ని సోనీ 6గా, 10 గోల్ఫ్ని సోనీ 10 గోల్ఫ్ HD గా, 10 యాక్షన్ని సోనీ 10 వన్గా రీబ్రాండ్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ దీవాలి నాడు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లను సోనీ స్పోర్ట్స్ 10 ఛానల్స్గా మార్చడం జరిగింది. ఇలా అయితే చాలా కన్వీనియంట్గా ఉంది. ప్రస్తుతం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఉన్న ఛానల్స్ సోనీ స్పోర్ట్స్ 10 వన్, సోనీ స్పోర్ట్స్ 10 వన్ HD, సోనీ స్పోర్ట్స్ 10 టూ, సోనీ స్పోర్ట్స్ 10 టూ HD, సోనీ స్పోర్ట్స్ 10 త్రీ, సోనీ స్పోర్ట్స్ 10 త్రీ HD, సోనీ స్పోర్ట్స్ 4, సోనీ స్పోర్ట్స్ 4 HD, సోనీ స్పోర్ట్స్ 10 5, సోనీ స్పోర్ట్స్ 10 5 HD. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, సోనీ స్పోర్ట్స్ 10 5 యొక్క ఛానల్ని సోనీ 6 నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఛానల్ని రీబ్రాండ్ చేయడం జరిగింది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో కొన్ని స్పోర్ట్స్ ఛానల్ షెడ్యూల్ అవడం జరిగింది. అవి సోనీ ESPN, సోనీ ESPN HD, సోనీ కిక్స్. ఈ ఛానల్ని సోనీ ESPN గా మార్చడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. అండ్ సోనీ 10 గోల్ఫ్ HD. ఓకే, సరే, మాకైతే సోనీ స్పోర్ట్స్ వాళ్ళు ప్రసార హక్కులు తీసుకున్న స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అంటూ చూసేద్దాం. ఫస్ట్ WWE, UFC, ఆస్ట్రేలియా ఓపెన్, US ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇంటర్నేషనల్ క్రికెట్, ODI, లంక ప్రీమియర్ లీగ్, ఫీఫా వరల్డ్ కప్, UEFA యూరోపియన్ ఛాంపియన్, కోపా అమెరికా, UEFA సూపర్ కప్, బంద్ లెజ్లింగా, DFB ప్యాక్ట్, DFL సూపర్ కప్, FF ఇండియన్ సూపర్ కప్, ప్రైమ్ వాలీబాల్, అల్టిమేట్ ఖోఖో లాంటి ప్రోగ్రామ్స్లను ప్రసార హక్కులు తీసుకోవడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే, రెవెన్యూ కోసం ఫారిన్ కంట్రీస్లో జరిగే స్పోర్ట్స్ ప్రోగ్రామ్ మీద సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసార హక్కులు తీసుకోవడం జరిగింది. ఇలా ఎందుకంటే, ఇండియన్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈవెంట్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కొనడం వల్ల సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం జరిగింది. దానివల్ల రెవెన్యూ కేవలం 50 నుంచి 70 కోట్లను మాత్రమే సోనీ స్పోర్ట్స్ సంపాదిస్తుంది.